నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పాల్కొండ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ మాట్లాడారు. టిఆర్ఎస్ కాలిలో లేకపోతే పెన్షన్లో రైతు బంధు ఏదో మన్నో మసాడము గెలిచినావు కానీ నువ్వు ఇట్లాగిన చేసినావు అనుకో ప్రతి ఊర్లో కూడా నిన్ను ఊరు తీసుకుంటా కూర్తాను. ఇలాంటి పద్ధతులు మానే చెప్పిన మొన్ననే నీకు సిఎంఆర్ఎఫ్ కోసం నీ ఇంటి ముందట వచ్చి సంతకాలు పెట్టుకోవాలని బానిసల బాల్కొండ ప్రజలు సిగ్గుందరికి ఏమన్నా అట్లా చేయడానికి చదువుకున్నావు కదా ఇంజనీరింగ్ చేసినావు కదా ఇదేనా పద్ధతి ఒక నాయకుడు చేసే నాయకుడు అవలంబించాల్సిన పద్ధతి ఇదేనా నీ కళ్యాణ లక్ష్మి కోసం నీ ఇంటికి వచ్చి బానిసలాగా నిలుసు అని లైన్లో నిలుసు అని నీ ధర్మదర్శనం కోసం వెయిట్ చేయాలి సిగ్గు లేదు నీకు అనిపిస్తలే సిగ్గు అనిపిస్తలే గెట్ అవుట్ ఆఫ్ యువర్ హౌస్ ప్రజల దగ్గర రా వాళ్ళకి ఊర్లలోకి పోయి ఇవ్వు మంత్రి మీద పెద్ద తోపుకానా నువ్వు మంత్రి అంటే ఎట్లుండాలి ఒక ఆదర్శంగా ఉండాలా ఇంటి ముందట దొరవా ఈ బాల్కొండ ప్రజలంతా నీ బానిసల జాగ్రత్త ప్రశాంత్ రెడ్డి నీ సంగతి చూస్తాం కాంగ్రెస్ పార్టీ అంతా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా ఇంకొకసారి నువ్వు గిన సీఎంఆర్ఎఫ్ కోసం కళ్యాణ లక్ష్మి కోసం మొన్ననే చెప్పిన మళ్ళీ రెండోసారి చెప్తున్నా నిలుచుండ పెట్టినవా బిడ్డ నీ సంగతి నేను చూస్తా అని చెప్పి సందర్భంగా తెలుస్తాను.